నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. రాష్ట్రంలో మళ్ళీ 1983 నాటి ప్రభంజనం టీడీపీకి వస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోసియం. పెందుర్తి కోవిడ్ కేర్ సెంటర్ ను విజిట్ చేసిన మంత్రి మొత్తం శెట్టి అదీప్ రాజుపై ప్రశంసల జల్లు. ముడసరులావ పార్కుపై మూర్తి యాదవ్ వ్యాఖ్యలు అసంబద్ధం. ఖండించిన డిప్యూటీ మేయర్ శ్రీధర్. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టి వేడిన దీక్షాపరులు. కరోనాను తరిమి కొట్టాలి. షిరిడీ సాయి ఆలయంలో శాస్త్రోక్తంగా ధన్వంతరి హోమం. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. అధికార పక్షం వైసీపీ పరిపాలనపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక రౌడీ పరిపాలన కొనసాగుతోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ దుష్ట పరిపాలన కారణంగానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్లీ 1983 నాటి ప్రభంజనం వస్తుందని అచ్చెన్నాయుడు జోసిని చెప్పారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 99వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. నాడు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి పోరాటం చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అరాచక నియంత పరిపాలన ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ ప్రభుత్వం దాడులు, కుట్రలకు తెగబడుతోందని విమర్శించారు. రాజకీయం అంటే ధైర్యంగా పోరాటం చేయడం, ప్రజలకు మంచి చేయడమేనని, వైసీపీ పరిపాలనలో ఆ లక్షణాలేవీ కనబడడం లేదని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్వేచ్ఛ లేదు, తెలుగోడికి గౌరవం కూడా లేదు అని వాపోయారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్లీ తెలుగుదేశం పార్టీని అధికారంలోనికి తీసుకొచ్చి అన్న ఎన్టీఆర్కు నిజమైన నివాళులర్పిస్తామని జోషిని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే ఎదిరించి మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి పార్టీలని అణగదొక్కాలని ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. వారికి నేను హెచ్చరిక చేస్తున్నాను. మీరు ఎంత అణచివేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక బంతి లాంటి వాళ్ళు. నువ్వు ఎంత అణచివేస్తే, నువ్వు ఎంత భూమికి కొడితే అంత పైకి లేచి కరటంలాగా పోరాటం చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో 1983 నాటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. స్వేచ్ఛ లేదు, తెలుగు వాడికి గౌరవం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ అసహించుకున్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు ప్రమాణం చేసి చెప్తున్నాం. ఎన్టీ రామారావు గారు సాక్షిగా 83లో తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో పుట్టిందో ఆ ఉద్దేశాన్ని పునఃపుచ్చుకొని చంద్రబాబు నాయకత్వంలో పోరాటం చేసి ప్రజలకు అండగా ఉండి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారికి నిజమైనటువంటి నివాళులు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అన్నగారికి, అందరికీ అన్నగారికి, ప్రతి ఒక్కరూ ముద్దుగా పిలుచుకునేటువంటి అన్నగారికి, ఎన్టీ రామారావు గారికి పెందుర్తి నియోజకవర్గంలో కరోనా బాధితులకు భరోసాగా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు స్వంత నిధులతో క్వారంటైన్, ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పెందుర్తి ప్రభుత్వ హైస్కూలులో అన్నంరెడ్డి అదీప్రాజు స్వంత నిధులతో ఏర్పాటు చేసిన 100 పడకల కరోనా క్వారంటైన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెందుర్తి ప్రభుత్వ హైస్కూలులో
అన్నంరెడ్డి అదీప్రాజు సొంత నిధులతో ఏర్పాటు చేసిన 100 పడకల కరోనా క్వారంటైన్ సెంటర్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ప్రజా సంక్షేమానికి సొంత నిధులు వెచ్చించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా అన్నంరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తులు పెందుర్తి నుండి విశాఖపట్నం వెళ్లేలోపు మరణాలు సంభవించకూడదనే ఉద్దేశంతో తన సొంత నిధులతో 100 పడకల కరోనా క్వారంటైన్ కేంద్రం, పెందుర్తి 30 పడకల ఆసుపత్రిలో 20 పడకల ఆక్సిజన్ సెంటర్ను, 2 మొబైల్ ఆక్సిజన్ వాహనాలను సమకూర్చినట్లు గుర్తు చేశారు. కరోనా లక్షణాలున్న వారు భయపడకుండా ఈ కేంద్రాల్లో వచ్చి చేరాలని ఎమ్మెల్యే అదీప్రాజు కోరారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంపీడీఓ ఎస్ మంజులవాణి, జీవీఎంసీ జోనల్ ఎయిత్ కమిషనర్ ఎస్ చక్రవర్తి, జీవీఎంసీ వైద్యాధికారిణి లక్ష్మీ తులసి, పెందుర్తి 30 పడకల ముఖ్య వైద్యాధికారి డాక్టర్ పూర్ణచంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మరి మా ప్రతినిధివర్గంలో కూడా ఎలాంటి ప్రతి మండలంలో కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ రోజున గౌరవ శాసనసభ్యులు అదీప్రాజు గారు మరి మొన్న సిహెచ్సిలో ఆక్సిజన్ బెడ్లు పెట్టారు, ఈరోజు ఎక్కడ పెట్టారు, ఇలా పర్వాలో కూడా పెట్టారు, అన్ని మండలాల్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో మాకు ఇప్పుడు జూన్ 15 వరకే అభివృద్ధి కార్యక్రమాల కంటే కూడా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటం మా విధి, అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు మనం కానీ దీనికి మీడియా వారు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, కరోనా ఎవరు కరోనా వచ్చినా కానీ మీరు ప్రజాప్రతినిధుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, నేరుగా నా దృష్టికి తీసుకెళ్ళండి, వీళ్ళ ద్వారా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడాలి మనందరం బాధ్యత. తప్పనిసరిగా ఇది వ్యక్తులాగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో దీంట్లో ఎలాంటి రాజకీయాలకి తాగకుండా దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మరి కరోనా వాళ్ళ ఇంట్లో మిస్సెస్కి వచ్చింది, మా మిస్సెస్కి వచ్చింది, వచ్చినప్పుడు మేము రోజు ప్రజల మధ్య తిరగటం మరి ఈ రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా కరోనా గురించి భయపడేది కానీ తగ్గేది కానీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, ప్రజల ప్రాణాలకి మరి భద్రత వాటలేకుండా వాళ్ళకు నమ్మకాన్ని ధైర్యాన్ని కల్పించడానికి ఈరోజు మేము కార్యక్రమాన్ని చేస్తాం. గౌరవ విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా వివరీలు గారు, మంత్రివర్యులు ఎన్సీ శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజలకి కష్టకాలంలో అందరూ అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో మరి 20 ఆక్సిజన్ బెడ్స్ను కూడా సొంత దీంతో పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఎవరైతే మైల్డ్ పాజిటివ్ వచ్చి మరి ఒకే రూమ్ చిన్న చిన్న ఇల్లు నుండి మరి ఒకే రూమ్ ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ ఒక కోవిడ్ కేర్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషను, ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చి వాళ్ళు కోలుకునేటువంటి విధంగా మరి వాళ్ళకి ఒక స్థానం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్లో గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి శ్రీనివాసరావు గారి చేతులుగా వాళ్ళకి కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ వీళ్ళకి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ వాళ్ళకి ఏమైనా తీవ్రత అయితే వెంటనే ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి అక్కడి నుంచి అవసరం అనుకుంటే సిటీలో కూడా షిఫ్ట్ చేయడానికి అంబులెన్స్లు అన్నీ కూడా అన్ని అందుబాటులో ఉంచుకున్నాం. రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి, నగర మేయర్ హరివెంకట కుమారిపై జనసేన పార్టీ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్, వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసులు ఖండించారు. ముడసొర్లావా పార్కు కబ్జాకు విజయసాయిరెడ్డి స్కెచ్ వేశారంటూ మూర్తి యాదవ్ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ముడసొర్లావా పార్కుపై మీడియాకు తప్పుడు సమాచారాన్ని మూర్తి యాదవ్ విడుదల చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే విశాఖకు మంచి గుర్తింపు తెచ్చేందుకు విజయసాయిరెడ్డి కృషి చేస్తుంటే మూర్తి యాదవ్ ఇలా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఈ సమావేశంలో మరో డిప్యూటీ మేయర్ కటుమూరు సతీష్, ఆళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిన్న చైర్మన్ కూడా విసీ గారితో కలిపి అక్కడికి వెళ్ళని అభివృద్ధి కోసం మరి ఫస్ట్ కౌన్సిల్లో మీ అందరం కూడా అభివృద్ధి చేయడానికి మీ అందరం కూడా ఆమోదించాం మేయర్ గారి నాయకత్వంలో. మరి యొక్క పార్క్ని విజయసాయిరెడ్డి గారు, మా జీవీఎంసీ కమిషనర్ గారు కూడా వీసీ వీడ ఓడా కమిషనర్ గారు మరి విజిట్ చేయడం జరిగింది. మరి దానికోసం కోవిడ్ నిబంధనల మీద అందరినీ ఇన్వైట్ చేయకుండా విజయసాయిరెడ్డి గారు మిగతా అధికారులకు అందరూ కూడా పరిశీలించడం జరిగింది. అది మేయర్ గారి నోటీసులో కానీ మా నోటీసులో కానీ విజయసాయిరెడ్డి గారు తెలియపరిచే వెళ్ళారు. కానీ ఈ యొక్క రాష్ట్రంలో జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితిలో విశాఖ నగరంలో మరి పీతలమూర్తి యాదవ్ అనే కార్పొరేటర్ జనసేన పార్టీ నుంచి మరి ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాట్సాప్ ద్వారా. మేయర్ గారిని అవమానపరిచే విధంగా
మూర్తి యాదవ్ ఆరోపణ చేస్తూ ఉన్నాడు. విశాఖ నగరానికి మరి అభివృద్ధి పథంలో నడిపించడానికి విజయసాయి రెడ్డి కృషి చేస్తున్నారో మరి ఆయన మీద ఏ భూ కబ్జాలు చేస్తున్నారని మురసల పార్క్ నాకుపై చేస్తున్నారని అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే త్వరలో దానికి సరైన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇక మీదట ఆ యొక్క ఆరోపణలు ఏదైతే మీరు చేశారో ఆ వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం. లేదంటే మరి మీ వెనకాల వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నాడా, నారచేతర కలిగినటువంటి ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యూన్సీలో ఉండి మరి బీజేపీ పార్టీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా, అనవసరంగా ఇబ్బందులకు గురవుతారు మీరు. పేతలమూర్తి యాదవ్ అనే కార్పొరేటర్ స్థాయిని మించి ఆ స్థాయిని మరిచి మరి పెద్దలు గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఒక ఏనుగు వెళ్తే కుక్కల మురిగినట్టు ఆయన స్థాయికి మించి మాట్లాడడం చాలా మంచి పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. మరి మీరే ఆ ముర్సల్లా పార్క్ నిర్వీర్యం చేసి ఈరోజు ఆ పార్క్ చుట్టుపక్కలకి మనుషులు వెళ్ళలేని పరిస్థితిలో చేసిన ఘనత మీ నాయకుడికి, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రికి. మరి ఆ పార్కుకి మళ్ళీ పూర్వ ఘనత రావాలి. ప్రపంచంలోనే విశాఖపట్నం నగరం పెరుగుతున్న దృష్ట్యా మరి నగరంలో సుందరంగా ఉండాలన్న ఉద్దేశంతో మంచి దీంతో మన కౌన్సిల్లో కూడా ఆమోదించడం. దేనికి ఆమోదించాం? కన్సల్టెన్సీకి. అది ఎలా చేయాలి, ఏం చేయాలి? అదే గత ప్రభుత్వంలో ఉన్న చాలామంది భూ కబ్జాదారులందరికీ కూడా అణిచివేత చర్యలు చేస్తున్నారు విజయసాయిరెడ్డి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భూ కబ్జాలను పాల్పడే వ్యక్తులను ఎవరిని కూడా వదలట్లేదు. అంతే తప్ప ఆయన భూ కబ్జాలు చేసే పరిస్థితి ఉండదు. ఎవరైనా భూ కబ్జా చేస్తే ఎంతటి వారినైనా శిక్షించే పరిస్థితిలో ఉన్న నాయకుడు మా విజయసాయిరెడ్డి గారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలైన మలివిడత ఉద్యమం ముందుకు కొనసాగుతోంది. ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితులు ఓ పక్క, కూర్మన్పాలెం వద్ద మరోపక్క, జేఏసీలుగా పలు కార్మిక సంఘాలు జీవీఎంసీ వద్ద చేపట్టిన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్న సమాచారం నేపథ్యంలో విశాఖలో ఈ ఏడాది జనవరి నుంచి మలివిడత ఉద్యమం మొదలైంది. నాటి నుండి వివిధ రూపాల్లో కొనసాగుతోంది. అందులో భాగంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 57వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా సిఐటియు నగర నాయకులు వై రాజు దీక్షా శిబిరంలో పాల్గొని నిరసనకారులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని మోడీ సర్కార్ నిర్ణయించటం అత్యంత దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ గత 57 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షలో ఈరోజు కార్మికులందరూ పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ప్లాంట్తో సహా అన్ని ప్రమాదంలో పడ్డాయి. కాబట్టి విశాఖపట్నం ఈరోజు ఇంత అభివృద్ధి చెందిన దానికి కారణం ఈరోజు చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు, అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్న విశాఖపట్నం ఈరోజు పూర్తిగా శ్మశానంగా మార్చేటట్టు ఈరోజు మోడీ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉంది. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. అలాగే కార్మికులు అనేక మంది ఉపాధి కోల్పోతారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే కాదు, దాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కానీ దానికి అనుబంధంగా ఉన్న సంస్థలు అన్నీ కూడా ఈరోజు ప్రమాదంలో పడతాయి. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన నిర్ణయాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం, కార్మిక వ్యతిరేక నిర్ణయాన్ని మొత్తం అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న టెంట్ని కూడా తగలెట్టిన ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు పట్టుదలతో ఈరోజు విశాఖపట్నంలో ఉన్న వివిధ కార్మిక సంఘాలు నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇది ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా విశాఖపట్నంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఈ రకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని, మోడీ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, దానికి సొంత గనులు కేటాయించాలి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పరిరక్షించాలని కోరుతూ ఈరోజు ఈ నిరాహార దీక్ష తరపున డిమాండ్ చేస్తున్నాం.
కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర దేవాదయశాఖ పలు ఆలయాల్లో ధన్వంతరి హోమాలు నిర్వహిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా సీతమ్మధారలో గల శ్రీ మహాగణపతి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప షిరిడీ సాయిబాబా దేవాలయంలో ధన్వంతరి హోమం జపాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా దేవాదయశాఖ అధికారిని శిరీష మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలకు సుఖశాంతులు కలగాలన్న ఆకాంక్షతో ఈ హోమం జపం నిర్వహించినట్లు శిరీష తెలిపారు. విశాఖపట్నం సీతమ్మధారలో ఉన్న శ్రీ మహాగణపతి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప షిరిడి సాయిబాబా దేవాలయంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఈ ధన్వంతరి హోమం ధన్వంతరి జపాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కరోనా కాలంలో మొత్తం అందరికీ కూడా విశ్వవ్యాప్తంగా అందరికీ కూడా సరైన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి వైద్యపరంగా అన్నీ కూడా అన్నీ అందాలని చెప్పేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ దేవాదాయ శాఖ వారి ఆదేశ దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఈ హోమం నిర్వహించబడుతుంది. ఇప్పుడు 11 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడంతో ఈ హోమం ముగిస్తుంది. ఈ భక్తులందరూ కూడా ఈ కరోనా దృష్ట్యా వచ్చి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోలేరు కాబట్టి పరోక్షంగా దీనిలో పాల్గొనే విధంగా కూడా అందరినీ కూడా గూగుల్ మీట్ ద్వారా లింక్ షేర్ చేయడం జరిగింది. ఆ గూగుల్ మీట్లో భక్తులందరూ వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా దేవాలయంలో వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి భక్తులందరూ పరోక్షంగా పాల్గొనటకు దేవస్థానం వారి యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. భక్తులు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడికి ఆలయానికి రాలేని వారు పరోక్షంగా వాటిని వీక్షించే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినప్పటికీ కొందరు అవసరం లేకుండా నిబంధనలు అతిక్రమించి రోడ్లపై సంచరిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు పెట్టడంతో పాటు జరిమానాలు కూడా విధిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఐపీసీ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి ఇప్పటి వరకు మొత్తం 586 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాస్కులు లేకుండా తిరిగిన 1311 మంది నుంచి 129,000 రూపాయలు వసూలు చేశారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోవడం, నిబంధనలు ఉల్లంఘించిన 25,108 మందిపై 179/1 కేసు నమోదు చేసి 1,25,54,000 రూపాయలు వసూలు చేశారు. బీచ్ రోడ్డు గోకుల పార్కు శ్రీ రాధాకృష్ణుల ఆలయంలో రాధాకృష్ణుల పూజలు కోవిడ్ నిబంధనలకు లోబడి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజల్లో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా అర్చక స్వాములు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు విజయసాయిరెడ్డికి తీర్థప్రసాదాలు అందజేశారు. గోకుల పార్కుతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనని యాదవ సంఘ సభ్యులందరూ సోదర సోదరీమణులు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి యాదవ సామాజిక వర్గానికి ఆ యొక్క స్థలం కేటాయించి సామాజిక భవనాన్ని అక్కడ నిర్మించాలన్న ఒక మంచి ఉద్దేశంతో సామాజిక వర్గ సభ్యులందరూ కూడా ఆ యొక్క సదుపాయాన్ని భవిష్యత్తులో వినియోగించుకునే విధంగా మీటింగులు కానీ అన్ని కూడా కార్యక్రమాలు నెరవేర్చుకునే విధంగా అన్ని సౌకర్యాలుగా భవనాన్ని నిర్మిస్తామని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఇక రెండవది ఈ యొక్క గోకుల్ పార్క్ రాధాకృష్ణ మందిరం, ఇది యాదవ సామాజిక వర్గ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి మంచి దేవాలయం. దీన్ని మరింతగా అభివృద్ధి చేసి దీనికి ముందు ఒక మండపాన్ని ముందుకు తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేసి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే రాధాకృష్ణులు గోవులతో ఉన్నటువంటి ఆ యొక్క భవనం పాడుపడింది, దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలనని ఒక కృష్ణుని యొక్క జీవిత చరిత్ర
తెలియపరిచే విధంగా ఒక చిన్న మ్యూజియంని ఇక్కడ అట్రాక్ట్ ప్రజలను అట్రాక్ట్ చేసే విధంగా భక్తిభావాన్ని పెంపొంచే విధంగా ఈ యొక్క దీన్ని అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్ విధానంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం కొనసాగింది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటం వద్ద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించి మహానాడును కొనసాగించారు. రెండో రోజు వర్చువల్ మహానాడులో విశాఖపట్నం నుండి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్ గొలగాని వీరరావు తదితరులు పాల్గొన్నారు. వీరు ముందుగా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం గత ఆదివారం మాంసం చేపల విక్రయాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని మరో రెండు వారాల పాటు కొనసాగించాలని జీవీఎంసీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉన్న మాంసం చేపల దుకాణాల మూసివేతపై జీవీఎంసీ దృష్టి సారించింది. అందులో భాగంగా గత ఆదివారం వైరస్ కట్టడికి మాంసం చేపల విక్రయాలపై నిషేధం విధించింది. ఈ ప్రయోగం కొంత ఫలితం ఇవ్వడంతో ఈ నిషేధాన్ని మరో రెండు ఆదివారాలు కొనసాగించాలని జీవీఎంసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం చికెన్ మటన్ దుకాణాలతో పాటు చేపల మార్కెట్లలో తీవ్రమైన రద్దీ ఉంటోంది. ఈ నేపథ్యంలో కమిషనర్ సృజన గత ఆదివారం నగరంలో మాంసం చేపల విక్రయాలను నిషేధించారు. ఇదే విధానాన్ని మరో రెండు ఆదివారాలు కొనసాగించాలని వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో అధికారులు కూడా మరో రెండు వారాలు నిషేధం అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది మాంసం విక్రయదారులు గురువారం జీవీఎంసీ మేయర్ను కలిసి వచ్చే ఆదివారం మాంసం విక్రయాలపై నిషేధం విధించవద్దని కోరారు. అయితే దీనిపై ఆమె ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి కార్యక్రమం 26వ వార్డు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. పార్టీ వార్డు అధ్యక్షుడు ముక్కా కిషోర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ముక్కా కిషోర్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రక్తదానానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల రక్తం కొరత ఏర్పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించిందన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్శించుకొని ఈరోజు 26వ వార్డులో పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ లాక్డౌన్ సమయంలో చాలామంది రక్తదానం ఇవ్వడానికి సంకోచించడం వల్ల ఈ బ్లడ్ బ్యాంక్స్లో రక్త నిల్వలు తగ్గిపోయినాయి. సో ఈ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్స్కి రక్తం కావాలంటే చాలా ఇబ్బంది పడి ఆ రక్తం దొరక చాలామంది ప్రాణాలు కూడా విడడం జరుగుతుంది. సో అందుకని ఉద్దేశంతో ఆ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 22లో చాలామంది యువతని ఈ రక్తదానంకి శిబిరానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమారు 50 మంది వరకు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారని ఆశిస్తున్నాము. ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మదిన సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించదండి. గతంలో కూడా లాస్ట్ టైం కూడా ఇదే లాక్డౌన్ సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జీవీఎంసీ పరిధి వివిధ వార్డుల్లో కొనసాగుతోంది. దీనిలో భాగంగా 45వ వార్డు రామచంద్రనగర్ సచివాలయంలో వార్డు వైసీపీ అధ్యక్షుడు పైడి రమణ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. కార్పొరేటర్ కంపా హనోక్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అపోహలు వీడి కరోనా టీకాను వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో వాడవాడల ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క
పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి అందరూ కూడా అభినందిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని సహకరించి రాబోయే కాలంలో మీరందరూ కూడా అంటే ఇంకా తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఈ యొక్క 2-3 వారాలు కూడా అందరూ స్టే ఫ్రీ స్టే సేఫ్గా ఉండేటట్టు అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి అదే విధంగా ఉండేటట్టు ఉండాలని చెప్పి మరి మేము కోరుతున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తగ్గించాలి అని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని మీరందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి కార్యక్రమం 19వ వార్డు పెద్దజాలరపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. వార్డు కార్పొరేటర్ నూకరత్నం, వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు తెడ్డు రాజులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెడ్డు రాజు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పురవీధుల్లో చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 19 వార్డు కార్పొరేటర్గా గెలుపొందాను. ఈరోజు అన్న నందమూరి తారక రామ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలుగా కొంచెం వార్డులో ఏ సమస్యలు ఉన్నా మేము తీరుస్తాం, మా వర్ధకు కానీ వస్తే మేము తీరుస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఇలాంటి సేవకావకాలు ఎన్నో చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు అందరికీ. ఏ సంస్థలు ఉన్నా ప్రతి సంస్థని మేము చేరుస్తామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 9 మాసాల్లో ముఖ్యమంత్రి పదవి పొందిన ఏకైక నటుడు, రాజకీయ శ్రేణి, నటనలో ఆరితేరిన వ్యక్తి, అనేక రూపాల్లో అవతారం చూపించిన ఏకైక మహానుభావుడు, మహానటుడు నందమూరి తారక రామారావు గారి 98వ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలకు, గ్రామ వార్డు ప్రజలకు, గ్రామ పెద్దలకు, గ్రామ కమిటీలకు మరియు యువకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వార్డులో ఎలాంటి పని ఉన్నా ఇక్కడ పార్టీలతో పని లేదు, మాకు మమ్మల్ని మీరు గెలిపించారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ అవసరం ఉన్నా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసాం, ఏ అవసరానికైనా నేను తీర్చడానికి మన కార్పొరేటర్ ఆల్రెడీ ఉంది నూకరత్న, ఆమె ద్వారా మేము కూడా యువకులం కూడా కలిసికట్టుగా ఉండి ఏ సమస్యలను తీరుస్తాము. అలాగే సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇద్దరు వికలాంగులకి ఈరోజు ఉడత సాయంగా వాళ్ళకి స్టాండ్లు కానీ అలాగే స్టిక్లు కానీ ఇవ్వడం జరిగింది. వార్డులో ఎలాంటి ఏ పనులున్నా ఎలాంటి విషయాలకైనా ముందుండి నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో మళ్లీ 1983 నాటి ప్రభంజనం టీడీపీకి వస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోస్యం. పెందుర్తి కోవిడ్ కేర్ సెంటర్ను విజిట్ చేసిన మంత్రి మొత్తం శెట్టి, అదీప్ రాజుపై ప్రశంసల జల్లు. ముడసరులావ పార్కుపై మూర్తి యాదవ్ వ్యాఖ్యలు అసంబద్ధం, ఖండించిన డిప్యూటీ మేయర్ శ్రీధర్. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టి వేడిన దీక్షాపరులు. కరోనాను తరిమి కొట్టాలి, షిరిడీ సాయి ఆలయంలో శాస్త్రోక్తంగా ధన్వంతరి హోమం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.